ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. విశేషమైన కృపచేత నేటి వరకు దాచిన దేవుడు, నేటి వరకు కాపాడిన దేవుడు ఈ దినమంతయు కూడా ఆయన కౌగిలిలో మనల్ని దాచి ఆయన కనుచూపుల పరిధిలో ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. పురిలను చూడండి, అపవాదిని గురించి ఇక్కడ మనం నేర్చుకునవలసిన పాఠం ఏంటంటే, ఆ అపవాది లేక దుష్టుడు సాతాను మనం ఎదిరిస్తే పారిపోయేవాడంటండి. వాస్తవంగా మనం సాతాను అంటే మనకంటే బలము గలవాడు, మనకంటే శక్తి గలవాడు, మనల్ని అన్ని రంగంలో జయించేవాడు అని అపోహపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఎప్పుడు మనతో అలాగ మాట్లాడదండి. మనం దేవుని వాక్యాన్ని సరిగా గనక అర్థం చేసుకోగలిగితే లోకములో ఉన్న వానికంటే మనలో ఉన్న దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. ఆయన సృష్టికి కర్త, ఆయన ఈ సృష్టి అంతటికీ నిర్మాణకుడు, ఆయన మహామహిమ కలిగిన ప్రభువు. ఆయన మనలో ఉన్నాడు, ఆయన మనలో జీవించుచున్నాడు, ఆయనకు నివాస స్థలముగా మనల్ని ఏర్పరచుకొని ఆయన మనతో మనలో ఉన్నాడు. అందుచేత నా ప్రియ సహోదరులారా, అపవాది అనే సాతాను మనము ఎదిరిస్తే పారిపోయేవాడు. మరి ఈ రోజున సాతాను చేతిలో ఈరోజున అపజయాలు పాలు అవ్వడం, సాతాను చేతిలో అపజయాలు పాలవ్వడం లేక సాతాను యొక్క కుయుక్తులు మన బ్రతుకులలో నెరవేర్చడం, సాతాను తంత్రములను మనం జయించలేకపోవడం, దీని అంతటికీ కారణం ఏంటి అనంటే, మన ఎదుట నిలిచిన అపవాదిని మనం ఎదిరించక. నా ప్రియమైన దేవుని బిడలారా, అందుకే ఈ పత్రికలో దైవజనుడు యాకోబు మరి చాలా స్పష్టంగా వ్రాస్తున్న మాట, మీరు ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు అని మనల్ని ఆయన పురుకొల్పుతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, మనం ఎప్పుడు అపవాదిని ఎదిరించాలి అనంటే, మొదట మనం లోబడాలి, మొదట మనం దేవునికి లోబడాలండి. ఆ వాక్యంలో అదే వ్రాయబడి ఉంది, మీరు దేవునికి లోబడండి, అప్పుడు మీరు సాతానుని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మరి ఈ రోజున మనం దేవునికి లోబడిన వారమై, దేవునికి శిరస్సు వంచిన వారమై, దేవుని ఆలోచనలకే కానివ్వండి, చిత్తానికే కానివ్వండి, ఆయన ప్రణాళికకే కానివ్వండి, ఆయన మాటకే కానివ్వండి, మనం శిరస్సు వంచి అంగీకరించి లోబడే తత్వాన్ని కలిగిన వారమై మరి సాతానుని ఎదిరించగలుగుతున్నామా అంటే, ఇది ఒక ప్రశ్నార్థకమైన అనుభవం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మనం లోబడే స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మరొక మాట కూడా మనం చదువుతాం, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడంటండి, దీన మనస్సు గలవారి యొద్ద ఆయన నివాసం చేస్తాడంటండి, దీనులను ఆయన లేవనెత్తుతాడంటండి. ఇవన్నీ దీన మనస్సు కలిగిన వారమై లోబడే తత్వం కలిగిన వ్యక్తులకు కలిగే దివ్యమైన ఆశీర్వాదాలని చెప్పుకోవాలి. ప్రియులారా, ఇందులో నేను ఒక మాట మీద చెప్తాను, దేవునికి లోబడడం అంటే ఏంటి. అబ్రహామును గురించి మనం లేఖనాల్లో హెబ్రీ పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. ఎవరి పిలిపిది అనంటే, దేవుడు తనను పిలిచిన పిలుపుకు లోబడ్డాడండి. అంటే దేవునికి శిరస్సు వంచి లోబడే తత్వం కలిగిన వ్యక్తిగా అబ్రహాము కనిపిస్తాడు. అబ్రహాము దేవునికి, దేవుని పిలుపుకు, దేవుని మాటకు, దేవుని చిత్తానికి లోబడ్డవాడు గనుక ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు అతనిని దేని నిమిత్తమైతే పిలిచాడో, ఎక్కడైతే ఎలాగైతే ఆశీర్వాదకరంగా నిలపాలని అనుకున్నాడో, ఆ చిత్తమంతయు నెరవేర్చబడింది, ఆయన ఆలోచన అంతయు సఫలమైంది, దేవుని మనసులో ఉన్న కోరిక అక్షరాల నెరవేర్చబడింది. ఈరోజున మన ఎడల దేవునికి ఎన్నో తలంపులున్నాయి, ఎన్నో ఆలోచనలున్నాయి, ఎన్నో ఉన్నతమైనటువంటి కోరికలు ఆయన మన ఎడల కలిగి ఉన్నాడు. అవన్నీ నెరవేర్చబడేటట్లు మనం దేవుని పిలుపుకు లోబడుతున్నామా? మనం దేవుని పిలుపుకు శిరస్సు వంచగలుగుతున్నామా? దేవుని తలంపులు ఘనమైనవిగా ఉంటున్నాయి, మనము మాత్రం ఘనహీనమైన వాటిల్లోనే ఈ రోజున తిరుగాడుతూ ఉన్నాం. దేవుని ఆలోచనలు మన ఎడల ఉన్నతమైనవిగా ఉన్నాయి,
మనం మాత్రం ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోలేని పరిస్థితుల్లో నిలిచి ఉన్నాం. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆయనకు లోబడక. ప్రియులారా, దేవుని వాక్యం రాయబడి ఉంది, యిర్మీయాని దేవుడు కుమ్మరింటికి పొమ్మన్నాడు. ఆ కుమ్మరి ఇంట్లో ఏమి నేర్పించడానికి తీసుకుని వెళ్ళాడు అని అంటే అక్కడ సారి మీద కొన్ని మట్టి పాత్రలు తయారు చేయబడుతున్నాయి. దేవజనునికి దేవుడు ఆ సారి మీద తయారు చేయబడుతున్న ఆ మట్టి పాత్రను చూపించి అన్నాడు, ఇదిగో ఆ మట్టి మీద ఆ కుమ్మరికి అధికారం లేదా? అలాగైతే ఇశ్రాయేలులైన నా ప్రజల మీద నాకు అధికారం లేదా? వారు లోబడనల్లని ప్రజలైపోయారని ఇశ్రాయేలులను గూర్చి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు యెరూషలేము వైపు తిరిగి చూచి అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల క్రిందకు తన పిల్లల్ని చేర్చుకోవాలని ఇదిగో కేక వేసినట్లుగా నేను పలుసార్లు నిన్ను ఆహ్వానించాను, కానీ నువ్వు లోబడలేదు, రానొల్లకపోతివి. దాని ఫలితం ఏంటో తెలుసండి, రాతి మీద రాతి లేకుండా పడగొట్టబడింది, చల్లా చెదురుగా మార్చబడిపోయింది. నా ప్రియ దేవుని బిడలారా, దేవునికి మనం లోబడిన వారమైతే, దేవుని ఆధిపత్యానికి అధికారానికి మనం లోబడిన వారమైతే మన బ్రతుకు పూలబాటగా ఉంటుందండి. ఎందుకంటే దేవునికి మన ఎడలో ఉన్న సంకల్పం ఉన్నతమైనది, దేవునికి మన మీద ఉన్న ఆలోచన గొప్పది. అందుచేత ఆ గొప్పదైన ఆలోచనలు, సంకల్పం, చిత్తం నెరవేర్చబడి మన బ్రతుకు దీవెనకరముగా, ఆహ్లాదకరముగా మార్చబడి ఆయన సంకల్పంలో మనదంటూ ఒక స్థానాన్ని మనం ఏర్పరచుకోవాలి అని అనుకుంటే మనం దేవునికి లోబడాలండి. మరొక మాట నేను మీకు తెలియపరుస్తాను, అదేంటంటే యిర్మీయా గ్రంథం 20:7 యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని. రెండవదిగా దేవుని ప్రేరేపణకు, ప్రేరణకు మనం లోబడాలండి. ప్రియులారా, పలుసార్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, పలుసార్లు దేవుడు మనల్ని స్పందింపచేస్తూ ఉంటాడు, పలుసార్లు ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు, పలుమార్లు ఆయన మనల్ని పలకరిస్తూ ఉంటాడు. కానీ ఆయన పలకరింపుకే కానివ్వండి, ఆయన స్పందనకే కానివ్వండి, మనం ఎంతవరకు లోబడుతున్నాం? దేవుని వాక్యం అంటుంది, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడ్డానయ్యా. కానీ ఈ రోజున దేవుని ప్రేరేపణకు లోబడే వాళ్ళ సంగతి ఏమో గాని, ప్రియులారా, అనేకమైన అనవసరమైన వాటిలతో ప్రేరేపింపబడి చూడండి, లేఖనాల్లో మీకు ఒక మాట చెప్తాను, అదేంటంటే ఇశ్రాయేలుల మీద సాతానుగాడు కన్నేశాడు. ఈ ఇశ్రాయేలుల ప్రజలకి సాతాను విరోధి అయి ఏం చేశాడు తెలుసండి, ఇశ్రాయేలు రాజైన దావీదును ప్రేరేపించాడండి. ఏమని ప్రేరేపించాడు? నీ రథాన్ని, నీ రౌతులను, నీ సైన్యాన్ని, నీ గుర్రాన్ని, నీ బలగాన్ని, నీ బలాన్ని చూసుకొని మురిసిపోమ్మన్నాడు. ప్రియులారా, మీరు ఆలకించండి, బలము కలిగిన వాడే, పరాక్రమము కలిగిన వాడే, దేవుని చిత్తానుసారముగా నడిపించబడుతున్నాను అనుకుంటున్న దావీదు కూడా ఒకసారి దేవుని సరళతను తొలగిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇశ్రాయేలీలకు సాతాను విరోధముగా లేచి దావీదును ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు దావీదు లోబడిపోయాడు. యోవాబు చెబుతూనే ఉన్నాడు, రాజా, రాజువగు నీకు ఇది తగదు, ఎందుకంటే నీవు దేవుని శక్తి మీద ఆధారపడేవాడివి, ఆయన నీకు బలమై ఉన్నాడు, నువ్వు గొర్రెల దొడ్డులో ఉన్నప్పుడు ఆయన శక్తి చేత నువ్వు పిలువబడ్డావు, ఆయన ఏర్పాటు చేత ఏర్పరచబడిన వాడవై ఈ స్థితిలోనికి వచ్చిన సంగతి మర్చిపోతున్నావు అని హెచ్చరిస్తూనే ఉన్నాడు యోవాబు. నా ప్రియులారా గమనించండి, దావీదు ఆ యొక్క యోవాబు మాటలు లెక్క చేయలేదు, కానీ తన సైన్యాన్ని లెక్క పెట్టుకోవడానికి పూనుకున్నాడండి. ఒక మాట నేను మీతో చెప్తాను, మరి రాజు కదా, తనకు ఎంత సైన్యం ఉంది, ఎంత బలగం ఉంది, ఎంత బలం ఉంది, ఎన్ని రథాలు, రౌతులు, గుర్రాలు ఉన్నాయి అని లెక్క పెట్టుకోవడం తప్ప. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు దావీదుకి ఎన్ని రథాలున్నాయండి, సింహాన్ని చీల్చేటప్పుడు దావీదు దగ్గర ఎన్ని ఈటలు, ఎన్ని బాణాలున్నాయండి, ఎలుగుబంటిని చీల్చేటప్పుడు, సింహాన్ని చీల్చేటప్పుడు ఏ ఆయుధాలతో, ఏ మార్బలంతో, ఏ బలగంతో వెళ్ళాడండి. ఆనాడు యెహోవాయే దావీదుకి బలం. ప్రియ దేవుని బిడ్డలారా, సాతాను చూడండి ఎంత వంచనగా ప్రేరేపిస్తున్నాడు. నీ బలం మీద నీ ఆధారపడు, నీ శక్తి మీద నీ ఆధారపడు, నీకు ఎంత అధికారం ఉందో, ఆధిపత్యం ఉందో ఒకసారి చూసుకోమని దావీదుని ప్రేరేపిస్తే దావీదు ఆ ప్రేరేపణకు లోబడ్డాడు. దాని యొక్క ఫలం ఏంటో తెలుసండి, దేవుని దగ్గర నుండి శిక్ష వచ్చిందండి. అంతేకాదు,
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నదంతా అమ్మి అనేక మంది తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారండి. వాళ్ళ యొక్క భావన ఏంటంటే, దేవుని కంటే మనకేంటి ఎక్కువ? మనకు కలిగింది అమ్మి తీసుకుని వెళ్లి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి మనం ఆశీర్వదించబడదాం అని అనేకులు చేస్తున్న పని ఏంటంటే, వాళ్ళకున్న ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గరకు తీసుకుని వచ్చి అవి పెట్టేస్తున్నారు. అంతలో అననయ సప్పేరా అనేవాళ్ళు, వాళ్ళకు కలిగింది కూడా అమ్మి, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధనాన్ని చేతికి తీసుకోగానే వాళ్ళ మనసుల్లో సాతాను గాడు ప్రేరేపించాడండి. దైవ సేవకుల దగ్గరకు వచ్చారు, దైవజనుడు సూటిగా మాట్లాడాడు. పరిశుద్ధాత్మని దుఃఖపరచడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? దేవుడు మిమ్మల్ని తీసుకుని రమ్మని చెప్పలేదు కదా, దేవుడు మిమ్మల్ని బలవంతం చేయలేదు కదా, మరెవరో మిమ్మల్ని ప్రేరేపించలేదు కదా. మీకై మీరు నిర్ణయం తీసుకుని ఈనాడు పరిశుద్ధాత్మని దుఃఖపరచడానికి మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు? ప్రియులారా, ఇంకొక మాట నేను మీతో చెప్తాను. రాజు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ పుట్టిన రోజు రోజున ఆ యవనస్తురాలు వచ్చి చక్కగా నాట్యం ఆడింది. ఆ నాట్యానికి మురిసిపోయాడు రాజు. అతగాడు ఎంతటి వాడు చూడండి, నాట్యానికి మురిసిపోయి రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తానన్నాడండి. నాట్యమెంత, దాని విలువెంత? రాజ్యమెంత, దాని విలువెంత? ఘనమైన వాటిల్ని అల్పమైన వాటికి అమ్ముకునే వ్యక్తి అండి. శ్రేష్టమైనది ఏంటో అల్పమైనది ఏంటో కూడా వ్యత్యాసము తెలియని పశుప్రాయతనం అని చెప్పుకోవాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఆ యవనస్తురాలు నాట్యం ఆడిందట. ఆ నాట్యానికి మురిసిపోయి రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తానంటున్నాడు. అంటే అతనికి నచ్చిన అల్పమైన వాటి కొరకు దేనిమైనా తాకట్టు పెట్టేస్తాడు. మీకు ఒక బాధాకరమైన విషయం చెప్తాను. ఆ యవనస్తురాలు తల్లి దగ్గరికి వెళ్ళి అడిగింది, రాజుగారు నన్ను కోరుకోమంటున్నాడు, ఏం కోరాలి అని. తల్లి చెప్పింది, బాప్తీసమం ఇచ్చి యోహాను తలను తెగ నరికి పళ్ళెంలో పెట్టి తీసుకుని రమ్మని తల్లి చేత ప్రేరేపింపబడిందండి. నిజంగా యవనస్తురాలకు వచ్చిన ఆలోచన కాదు, కానీ అది తల్లి ప్రేరేపణ. ఇటువైపు తల్లి చేత ప్రేరేపింపబడి దైవ సేవకుని తలను తెగ నరికించింది. అటువైపు సాతాను యొక్క ప్రేరేపణకు లోబడి దేవునికి ఇవ్వవలసిన అర్పణ విషయంలో వాళ్ళు జాప్యం చేస్తూ వచ్చారు. సాతాను ప్రేరణకు లోబడి దావీదు శిక్షకు పాత్రుడయ్యాడు. ఈరోజు మన వ్యక్తిగత బ్రతుకుల్లో ఆయన మనల్ని ప్రేరేపించినప్పుడు ఆయన ప్రేరేపణకు లోబడాలి. నేను బాప్తిసం తీసుకోమని ఆయన ప్రేరేపించినప్పుడు వెంటనే శిరస్సు వంచాలి. ఇదిగో రక్షణ పొందమని ఆయన హెచ్చరించినప్పుడు నీ పాప క్షమాపణ పొంది పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి వెంటనే నువ్వు శిరస్సు వంచిన వాడవైతే గొప్ప దీవెనకు నువ్వు పాత్రుడు అవుతావు. అంత మాత్రమే కాదండి, ఆత్మానుసారంగా ప్రభు ఏ విషయములో నిన్ను ప్రేరేపించినా దానిని చేయడానికి జాప్యం చేయకూడదు, తడువు చేయకూడదు. ఎప్పుడైతే ఆ ప్రేరేపణకు లోబడతామో వెంటనే దాని వెనుక దీవెనల వర్షం మన మీద కురిపించబడుతుందని గ్రహించాలి. చివరిగా మరొక మాట నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 5:21, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు. చివరిగా నేను మీతో చెప్పేది, దేవునికి భయపడడం మాత్రమే కాదు, ఆయన ప్రేరణకు లోబడడం మాత్రమే కాదు, ఒకరికి ఒకడు లోబడి ఉండాలంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఒకరికి ఒకడు లోబడి ఉండాలంటే ఇక్కడ మనం చదవవలసిన శ్రేష్టమైన మాట ఏంటంటే, క్రీస్తునందలి భయముతో. అంటే దేవునికి భయపడిన వాడు ఒకరికి ఒకడు లోబడి వినయ విధేయతలతో సఖ్యతతో ఐక్యతతో కొనసాగాలంటే వారి మధ్య దేవుని భయం ఉండాలి. ఈరోజున కుటుంబపు వ్యవస్థలో కాస్త నేను చొరవగా మాట్లాడుతున్నాను, క్షమించండి నా ప్రియ సహోదరులారా. కుటుంబాలలో ఐక్యత సఖ్యతలు ఈరోజున కరువైపోతున్నాయి. కక్షలు, ఈర్షలు, ద్వేషాలు పెక్కు పెరిగిపోతున్నాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండట్లేదు, లోబడే తత్వం ఉండట్లేదు. భార్యాభర్తల మధ్య ఈరోజున ఐక్యత సఖ్యత కనిపించట్లేదు, కనుమరుగైపోతున్నాయి. ఎందుకనేనంటే, దేవుని భయం ఉన్నచోట లోబడే తత్వం ఉంటుంది, దేవుని భయం ఉన్నచోట లోబడే మనస్తత్వం ఉంటుంది, దేవుని భయం ఉన్నచోట ఒకరినొకరు ఘనపరుచుకునే ఆధ్యాత్మికమైన విలువలుంటాయి. ఈరోజున మన ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు స్వర్గసీమలుగా ఉండాలి, మన కుటుంబాలు కొండ మీద కట్టబడిన పట్టణాల వలె ఉండాలి, మన ఆధ్యాత్మికమైన జీవితం అనేకులకు మార్గదర్శకంగా ఉండాలి అని అనుకుంటే, మన కుటుంబాలలోనైనా మనలోనైనా మనం లోబడి ఒకరిని ఒకరు ఘనపరుచుకుని
ముందుకి కొనసాగగలిగినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మికమైన విలువ మనం సంతరించుకోవాలి. అది క్రీస్తునందలి భయముతో మనకు కలిగేది. గనుక నా ప్రియులారా, మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, మనం దేవునికి భయపడాలి. రెండవది, ఆయన ప్రేరణకు లోబడాలి. మూడవది, ఒకనికి ఒకడు లోబడి బ్రతకాలి. అందులోనే దాచబడి ఉంది నూతనమైన దైవ శక్తి. అందుకే దైవజనుడు యాకోబు చెప్తాడు, మీరు దేవునికి లోబడి సాతానుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యుద్ధ నుంచి పారిపోతాడు, జయము మీదవుతుంది. అలాంటి జయము చేత ప్రభు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. సాతానుని ఎదిరించే శక్తి మాకు ఎక్కడ కలుగుతుందో, ఎలా కలుగుతుందో విశదీకరంగా మీరు మాతో ముచ్చటిస్తూ వచ్చారు. ఆ రీతిగా నడవడానికి సహాయం చేయండి. నీ ప్రేరేపణకు లోబడినట్లుగా, మీకు లోబడినట్లుగా మేము ఒకరిని ఒకరు లోబడి మీ యొక్క నామాన్ని హెచ్చించి ఘనపరిచి దీవించబడినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.